వెల్కమ్ బ్యాక్ టు మై ట్రావెల్ డైరీ. మాకు ఒక పని మీద అర్జెంటుగా బఫెలో ట్రావెల్ చేయాల్సి వచ్చిందండి. బఫెలో అంటే న్యూయార్క్లో ఉన్న ఒక సిటీ అన్నమాట. కానీ ముందుగా మేము ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోకపోవడం వల్ల ఎయిర్ ఫేర్స్ ఏమో చాలా ఎక్కువగా ఉన్నాయండి. అందుకని మేము మాకు అఫోర్డబుల్గా ఉంటుందని ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాము. సో ఇవాళ మేము షికాగో నుండి బఫెలో ట్రైన్లో వెళ్తున్నాము. అమెరికాలో ట్రైన్ జర్నీ ఎలా ఉంటుందో చూద్దాం రండి. మేమున్న ప్లేస్కు వాకబుల్ డిస్టెన్స్లో జస్ట్ 5 మినిట్స్ దూరంలో ఉంటుందండి యూనియన్ స్టేషన్. ఇది షికాగోలోని రైల్వే స్టేషన్ అన్నమాట. 1925లో స్టార్ట్ చేశారంటండి ఈ యూనియన్ స్టేషన్. ఈ ట్రైన్ స్టేషన్ నుండి మోర్ దాన్ 500 డెస్టినేషన్స్కు డైలీ ఆమ్ట్రాక్ ట్రైన్స్ నడుస్తాయంట. ఇది షికాగోలోనే మెయిన్ రైల్వే స్టేషన్ అన్నమాట. ఇంట్రా సిటీ ట్రైన్స్, ఇంటర్ సిటీ ట్రైన్స్ షికాగో రీజియన్లో అన్నీ ఇక్కడ నుండే బయలుదేరుతాయి అండ్ ఇక్కడికి రీచ్ అవుతాయి అన్నమాట. అండ్ ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ట్రైన్ స్టేషన్ ఇన్ యుఎస్ఏ అంటండి. మేము ఇవాళ ఫస్ట్ టైం ఈ ట్రైన్ స్టేషన్కి వచ్చాము. సో ట్రైన్ స్టేషన్ లోపల ఎలా ఉంటుందో చూద్దాం రండి. లోపల ఎంటర్ అవ్వగానే ఇలా ఉంటుందండి. నెక్స్ట్ 2 టైమ్స్ ఇలా స్టెప్స్ దిగితే మనకు రైల్వే ట్రాక్ కనిపిస్తుంది. నేనేమో ఇదే ట్రైన్ అనుకున్నాను, కానీ ఈ ట్రైన్ స్టేషన్లో 2 రకాల ట్రైన్స్ ఉంటాయంటండి. ఇప్పుడు కనిపిస్తున్న ఇదేమో మెట్రో ట్రైన్, అంటే షికాగో రీజియన్లో ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కు, అంటే ఈ ఏరియాలో చుట్టుపక్కల ఉన్న సిటీస్ సబర్బ్స్లో ఉండే వాళ్ళందరూ షికాగో డౌన్ టౌన్లో ఉన్న ఆఫీస్కు రావడానికి ఈ మెట్రో ట్రైన్లోనే వస్తారంట. నేను ఎన్ని బోగీలు ఉన్నాయో చూద్దామని అలా చూశాను, కానీ నాకు ఆ ఎండ్ కనపడలేదు. చూడండి ఈ మెట్రో ట్రైన్ సూపర్గా ఉంది కదండి. మేము మా ట్రైన్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఈ ట్రాక్ దాటి ముందుకెళ్తే ఇంకో స్టేషన్ వస్తుందంట, అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు ఇంకో స్టేషన్లోకి ఎంటర్ అయ్యామండి. ఇక్కడ ఆమ్ట్రాక్ ట్రైన్స్ ఉంటాయంట, అంటే అమెరికాలో ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్కు వెళ్ళడానికి ఆమ్ట్రాక్ సర్వీసెస్ నడుపుతారండి. ఇవి ఆమ్ట్రాక్ ట్రైన్స్ అన్నమాట. ఇప్పుడు మేము ఆమ్ట్రాక్ స్టేషన్లోకి ఎంటర్ అయ్యాము. యాక్చువల్గా టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఏ టైంకు స్టేషన్కు రావాలి, ఎక్కడ ట్రైన్ ఎక్కాలి అని మనకు ముందే మెసేజ్ పెడతారండి ఫోన్కు. మాకు ట్రైన్ నైట్ 9:40 అన్నమాట. 9:00 కెనాల్ స్ట్రీట్కి వచ్చి రిపోర్ట్ చేయాలి అని చెప్పారు. ఇక్కడ కెనాల్ స్ట్రీట్ అని కనిపించింది, కానీ ఎటు వెళ్ళాలి ఏంటి అని మాకేం అర్థం కాలేదండి. టైం కూడా 8:30 అయింది అండ్ మేము డిన్నర్ చేసి రాలేదు కాబట్టి ఫస్ట్ ఫుడ్ కోర్ట్కి వెళ్ళి అక్కడ ఏదైనా ఫుడ్ పార్సల్ చేసి తీసుకెళ్ళాలి అని అనుకున్నాము. అమెరికాలో రైల్వే స్టేషన్ కూడా ఎయిర్పోర్ట్లా ఉంది కదండి. సో ఇక్కడ నుండి కొంచెం బయటికి వెళ్ళి ఎస్కలేటర్లో వెళ్తే మాకు ఒక ఫుడ్ కోర్ట్ కనపడింది. ఇదండి ఇక్కడ ఉన్న ఫుడ్ కోర్ట్. ఇక్కడ రకరకాల ఫుడ్ కౌంటర్స్ ఉన్నాయి. థర్స్డే బీర్ ఆఫర్ కూడా పెట్టారు చూడండి. కానీ నైట్ కాబట్టి ఇక్కడ చాలా షాప్స్ క్లోజ్ చేశారండి. జాంబా జ్యూస్లో షేక్స్ చాలా బాగుంటాయంటండి. మా అబ్బాయి బఫెలోలో టేస్ట్ చేయిస్తా అని చెప్పాడు. అండ్ మిగిలిన ఫుడ్స్ గురించి మనకేం తెలియదు కదా, ఎక్స్పెరిమెంట్స్ ఎందుకు అని మాకు కొంచెం తెలిసిన మెక్డానల్డ్స్లోకి వెళ్ళిపోయాము. ఈ
ఇక్కడేమో మెనూ ఆప్షన్స్ ఉన్నాయండి. యూజువల్గా అయితే ఇక్కడ ఈ అమ్మాయి దగ్గర ఆర్డర్ చేయాలి, కానీ మొబైల్ యాప్లో అయితే డీల్స్ ఉంటాయంటండి. సో మా అబ్బాయి మొబైల్ యాప్లో ఆర్డర్ పెట్టాడు అండ్ డెలివరీ తీసుకోవడానికి వెయిటింగ్ టైం ఉంటుందండి. ఈలోగా ఇక్కడ ఒక అమెరికన్ కనిపించారు, ఆయనకు ఇండియా అంటే చాలా ఇష్టం అంట. సో మమ్మల్ని పిలిచి మరీ కాసేపు ముచ్చట్లు పెట్టాడు, ఇండియాలో ఎక్కడి నుండి వచ్చారు, అమెరికా ఎలా ఉంది, హ్యావ్ ఎ నైస్ ట్రిప్ అని. ఈలోగా ఆర్డర్ డెలివరీ కోసం మా నంబర్ పిలిచారండి, ఇక్కడ పికప్ తీసుకునేది ఉంటుందన్నమాట. సో మా నంబర్ పిలిచిన వెంటనే మేము ఆర్డర్ డెలివరీ తీసుకొని హడావుడిగా ట్రైన్ బోర్డింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఇది గ్రేట్ హాల్ అండి. ఇక్కడ చూడండి, కొంచెం పెద్దవాళ్లను లగేజ్ను ఈ క్యారియర్స్లో తీసుకొని ట్రైన్ బోర్డింగ్ పాయింట్ వరకు తీసుకెళ్తారంట. బ్యాగేజ్ కౌంటర్స్ కూడా ఉంటాయండి, మేబీ అవి లాంగ్ జర్నీ చేసే వాళ్ళ కోసం కావచ్చు. మాకైతే ఒక టికెట్ పైన ఒక పెద్ద బ్యాగ్, ఒక చిన్న బ్యాగ్ క్యారీ చేయొచ్చు అని చెప్పారండి. సో మేము మా బ్యాగ్స్ మాతో పాటే తీసుకెళ్తూ ఉన్నాము. ఈ గ్రేట్ హాల్లో ఇప్పుడు బఫెలో సైడ్ వెళ్ళే ట్రైన్ ప్యాసెంజర్స్ అందరూ ఇటుపక్క క్యూలో వెళ్ళండి అని చెప్పారండి. సో మేము ఈ క్యూలో నిలబడ్డాము. ఇక్కడ అమెరికాలో అందరూ చాలా సిస్టమేటిక్గా ఉంటారండి, క్యూ లైన్లో కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ నడుస్తారనమాట. సో మేము వాళ్ళతో పాటు ఎటు వెళ్తే అటు వెళ్ళిపోయాము. ఇట్లా మేము క్యూలో అటు తిరిగి ఇటు తిరిగి ఫైనల్గా ఎక్కడికి వచ్చామంటే, ఫస్ట్ మేము ఎంట్రీ ఇచ్చాము చూడండి అదే ప్లేస్కి వచ్చాము. నడిచి నడిచి కాళ్ళు నొప్పులు వచ్చేసాయండి, ఎవరిని ఇన్ని చుట్లు తిరిగి ఇక్కడికే వచ్చాము, అదేదో ముందే కనుక్కొని ఇక్కడే ట్రైన్ ఎక్కితే సరిపోతుంది కదా అనిపించింది. కానీ అమెరికాలో రూల్స్ అంటే రూల్సే అన్నమాట, వాళ్ళు ఎటు బొమ్మంటే అటే పోవాలి. ఇక్కడ మనకు ట్రాక్ నంబర్ ప్రకారం లోపలికి వదులుతారండి. ఫైనల్గా ట్రైన్ రెడీగా కనిపించిందండి. ట్రైన్ బయట ఒక ఆఫీసర్ నిలబడి మనం వెళ్ళాల్సిన ప్లేస్ని బట్టి, అంటే మేము బఫెలో వెళ్ళాలి కాబట్టి బఫెలో వెళ్ళాల్సిన వాళ్ళు ఏ కంపార్ట్మెంట్లో ఎక్కాలో చెప్తారన్నమాట. సో అలా ఫైనల్గా మేము బోగీలోకి ఎంటర్ అయ్యాము. ఇదండి ఇలా ఉంది ఆమ్ట్రాక్ ట్రైన్ లోపల. సీట్స్ కూడా బాగా స్పేషియస్గా కంఫర్టబుల్గా ఉన్నాయండి. మనకు కావాలంటే స్పెషల్ స్లీపర్ కోచ్ కూడా బుక్ చేసుకోవచ్చు అంటండి. అక్కడైతే ఫ్రీ వైఫై, సపరేట్ వాష్రూము, బెడ్ అన్నీ ఉంటాయంట. అండ్ ఇక్కడ ట్రైన్స్లో సీట్ రిజర్వేషన్ లాంటిది ఏమీ ఉండదండి, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా అనమాట. సో మేము లైన్లో కొంచెం వెనకాల ఉన్నాం కాబట్టి నాకు మా అబ్బాయికి సేమ్ ప్లేస్లో సీట్ దొరకలేదండి. పక్క పక్కనే ఉన్నాం కానీ రైట్ సైడ్ సీట్లలో ఒకరు, లెఫ్ట్ సైడ్ సీట్లలో ఒకరు కూర్చున్నాము. మనం ట్రైన్ ఎక్కిన తర్వాత ఒకరు వచ్చి టికెట్ స్కాన్ చేస్తారండి, తర్వాత ఇంకొకరు వచ్చి మన సీట్ పైన ఏ ఊరు వెళ్తే ఆ ఊరు నేమ్ రాసి ఇలా స్లిప్స్ పెట్టి వెళ్తారనమాట. బీఓఎస్ అంటే బోస్టన్ అండ్ బీయూఎఫ్ అంటే బఫెలో. అండ్ మేము మెక్డొనాల్డ్స్లో తెచ్చుకున్న ఆర్డర్ తిందామని బయటికి తీస్తే బర్గర్ ఒక్కటే ఉందండి. అక్కడ ఉన్న అమ్మాయి ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవ్వడం మర్చిపోయింది, $7 వేస్ట్ అయ్యాయన్నమాట. ఇలాగా ట్రైన్ స్టార్ట్ అయిపోయిందండి. మొత్తం 10.5 hours జర్నీ అనమాట చికాగో నుండి బఫెలో. సో మేము కూడా డిన్నర్ చేసేసి రిలాక్స్ అయిపోయాము. మొత్తం చీకటిగా ఉందండి, ఏమీ కనపడడం లేదు, అందుకని హాయిగా పడుకోవడానికి ట్రై చేసాము. ఇక్కడ మార్నింగ్ 5 o'clock తెల్లారిపోతుందండి అండ్ ట్రైన్లో లైట్స్ ఆఫ్ చేయలేదు అండ్ ఫుల్ ఏసీ ఉందండి. నాకైతే అసలు నిద్రనే పట్టలేదు. ఆంట్రాక్లో మా బోగి తర్వాత నెక్స్ట్ బోగిలో ఒక కేఫ్ కూడా ఉందండి. ఫుడ్ కాఫీ డ్రింక్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయన్నమాట. చాలా చలిగా ఉంది కదండి ఇక్కడ, సో వేడి కాఫీ తాగితే చలి కంట్రోల్ అవుతుందండి. నేను ఒక కాఫీ, మా అబ్బాయి ఏమో ఒక హాట్ చాక్లెట్ ఆర్డర్ చేశాడు. పేర్లు వేరే ఉన్నాయి కానీ వీళ్ళ దుంప దగ్గర రెండిట్లో డికాషన్ పోసిచ్చారండి.
మళ్ళీ ఇందులో పాలు చక్కెర మనమే కలుపుకోవాలి. వేడిగా ఉంది అని తాగడమే కానీ అమెరికా వస్తే ఇండియన్ ఫుడ్తో పాటు కాఫీ కూడా చాలా మిస్ అవుతామండి. లోపల మా కంపార్ట్మెంట్లో ఫుల్ ఏసీ ఉందండి. సో ఆ చలి తట్టుకోలేక ఈ కేఫ్ దగ్గర వచ్చి కూర్చోవాలని ముందు నుండి అనుకుంటానే ఉన్నాము. కానీ ఇక్కడ వీడు ఏమైనా కొంటే తప్ప ఇక్కడ కూర్చొని ఇవ్వడంట. సో మేము కాఫీ ఆర్డర్ చేసుకొని తాగుతూ ఒక గంట గంటన్నర అక్కడే కూర్చున్నాము. ఫైనల్గా బఫెలో రీచ్ అయిపోయామండి. ఇక్కడ మా ఫ్రెండ్ గీత వాళ్ళ అమ్మాయి లిఖిత అండ్ వాళ్ళ హస్బెండ్ నందీశ్వర్ రెడ్డి ఇద్దరు ఉంటారన్నమాట. నందుకు మా అబ్బాయి కాల్ చేశాడు, రావడానికి 15 మినిట్స్ పడుతుంది అని చెప్పాడు. ఈ లోపల ఈ వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తూ ఉన్నాము. తర్వాత నందు వచ్చాడండి పికప్ చేసుకోవడానికి. ఇక్కడ వీళ్ళ దగ్గర టెస్లా కార్ ఉందండి, సూపర్ ఉంది కారు. ఇది ఎలక్ట్రిక్ కార్ అంట. నేను ఫస్ట్ టైం చూసాను ఈ టెస్లా కార్ను. ఇక్కడ చూసారా, ఇది బఫెలో సిటీకి గుర్తు ఈ బుల్ పిక్చర్ అన్నమాట. సో అలా టెస్లా కార్లో బ్యూటిఫుల్ బఫెలో సిటీలోకి ఎంటర్ అయ్యి నందు వాళ్ళ ఇంటికి బయలుదేరాం. ఇదండి మా షికాగో టు బఫెలో ఆంట్రాక్లో జర్నీ. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.